త్వరగారా కుక్కపిల్ల ఎక్కడ? త్వరగా సైకిల్ తీసుకురా, మా మేస్త్రి వచ్చి లోపల రిపేర్ చేసి వెళ్ళిపోవాలి. కుక్కపిల్ల ఎక్కడ? పడుకునుంది పిల్లవాలా? అవును. నాన్సీ కరుస్తుందా? ఇదేమేం తింటుంది? మిల్క్, రైస్, బ్రెడ్, బిస్కెట్స్ అన్ని తింటుంది. కుక్క కూడా బిస్కెట్లు ఉంటాయా? రే పులి, షెడ్కి వెళ్ళి కటింగ్ బ్లేడ్ తీసుకురా. ఇది నీదా? అవును, మా అమ్మ నాకు బర్త్డేకి ప్రెజెంట్ చేసింది. రే, నేను షెడ్కి వెళ్ళి కటింగ్ బ్లేడ్ తీసుకురామల్లే. రే పోదా లేదరా? వెళ్తున్నానా. పెద్ద పుడింగి ఎప్పుడు చూసినా అరుస్తూ ఉంటాడు. ఇంట్లో ఎవరు లేరా? అమ్మేమో షూటింగ్ కి వెళ్ళింది, పనులంతా పెరట్లో ఉన్నారు. మీ నాన్న? బకెట్ తినేసాడా? అంటే లేదు లేదు, అమ్మతో గొడవ వచ్చింది అందుకే వేరే ఇంట్లో ఉంటున్నారు. సరే, పులి వాళ్ళు ఇల్లెక్కడా? అతను ఎక్కడ స్నానం చేస్తాడు? వాడు స్నానమే చేయడు. అయ్యా, ఏ పులి, నువ్వు స్నానం చేయవా? ఎవడు చెప్పింది? ప్రతి ఆదివారం వీధికుల దగ్గర స్నానం చేస్తుంటే. ఈ కుక్కపిల్ల నేను కొంతసేపు ఎత్తుకోనా? ఇదిగో, జాగ్రత్త, మెల్లిగా, ఏం చేయొద్దు. అయ్యి, మడ్గాడు తగులుతుంది, కింద పడేసావా? అవును, నాకు ఈ సైకిల్ నచ్చలా, అందుకే కింద పడేసా. అన్నా, దీని బొచ్చు పీస్ మీటేలా బలేగుంది. అయిపోయింది. ఇదిగో ఇవద్దు. నీ దగ్గర పూల చొక్క పాతదేవైనా ఉంటే ఇస్తావా? నా దగ్గర అన్ని గౌన్లే ఉన్నాయి, కావాలంటే టీషర్ట్ ఇస్తాను, వేసుకుంటావా? రే పులి, గౌన్ ఇస్తుందంట, వేసుకుంటావా? ఆడపిల్లలా ఉంటావు. ఏంటి పులి కోపంగా వెళ్ళిపోయాడు? వాడు ఎప్పుడూ అంతే, అన్నిటికీ అలుగుతూనే ఉంటాడు. వాడు చూడ్డానికి ఎలుక పిల్లలా ఉంటాడు కదా, అందుకనే మా మేస్త్రి వాడిని జోబులో వేసుకుని వచ్చాడు. సారీరా, ఏడుస్తున్నావా? అందరూ నన్ను తొలిచేసే వాళ్ళే, అమరన్న కూడా. నాతో పరోపంతం పెట్టుకోమను, ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకే ఓకే, మనం ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం. అలాగంటే? ఒకరి కళ్ళు మూసుకోవాలి, మిగతా వాళ్ళు దాక్కోవాలి. అయ్యి, దొంగ పోలీస్! అవును, మెడపైన ఆడుకుందాం, పని వాళ్ళు చూసారంటే మమ్మీతో చెప్పేస్తారు, జాగ్రత్త. దీపం చూడన్నా, గుళ్ళో లాగుంది. అయ్యి, ఆపిల్! అక్కడ పెట్టరా, పైకి రా, ఇస్తాను. అయ్యి, టమాటాలు. రే ముట్టుకోద్రా, ఇరిగిపోద్ది. అయ్యి, వీళ్ళింట్లోనే చెట్లు ముల్చున్నాయి. ఇటు చూడరా లైట్లు, ఇటువైపు రండి. సూపర్ గుందిరా. అయ్యి, చేపలు. రే పులి, గాల్పడరా. అయ్యి, చింపాంజీ మా మేస్త్రి లాగుంది. అయ్యి, చల్లగా ఉంది. అమర్, మీ ఇద్దరి రండి. ఎందుకు? రండి, టాస్ వేసుకుందామా? ఎందుకు? దాగుడు ముట్టలు ఆడుకోవడానికి. సరే. 1 2 3. ఎన్ని లెక్క పెట్టాలి? 10 లెక్క పెట్టు. సరే. 1 2 3 4 5 6. అన్న, త్వరగా దొరికిపోతావు. 7. మరి ఇక్కడ రా. అన్న, నువ్వు హోటల్లో. సరే. 9
అప్పా ఏంటయ్యా ఇది అమ్మగారు చూస్తే అబ్బా అమ్మగారు షూటింగ్కి వెళ్ళలేవే ఏం కాదులే ఓత్రం అంటుండి అమ్మాయి చూస్తే అమ్మగారికి చెప్పుద్ది ఏం చెప్పదులేవే రానువ్వు వదలయ్యా అయ్యో రావే మాటినయ్యా ఊతంటున్నానా చెప్తే ఇనవు కదా వదలయ్యా నా మాటినయ్యా ఏయ్ ఎవరది రా బయటికే అయ్యో వద్దయ్యా ఓర్ నువ్వా ఏం చేస్తున్నావు ఇక్కడ ఎందుకు వచ్చావు దొంగతనానికే గా చెప్పు చెప్పరా చెప్పు మనసు గిన్నె చేస్తావు నువ్వు చెప్పు చెప్పు దొంగతనానికే గా వచ్చావు లోపలికి ఎప్పుడు వచ్చారా వాడు నా ఫ్రెండ్ నేనే ఆడుకోవడానికి తీసుకొచ్చాను నీకు తెలియదు పాపా వీళ్ళంతా లేబర్ వాళ్ళు దొంగలు ఇంట్లోకి వచ్చారంటే తన దొంగిలి చూపోతారు చెప్పరా చెప్పు వదలవయ్యా నేను దొంగతనం రాలేదు ఏ రారా పోదాం మాకు నీ సాహసమే వద్దు నీలో నేను నిద్దకు వచ్చి మూడు రోజులా కుదరదండి గుడ్ ఈవినింగ్ రెండు రోజులు మాత్రమే ఇవ్వగలం లక్ష్మి ఎందుకంటే ఇప్పుడున్న బిజీలో రెండు రోజులకు మించి ఇవ్వటం చాలా కష్టం అవుతుంది సార్ ఇస్తే బాగానే ఉంటుంది రండి డేట్స్ గురించి మాత్రం మాట్లాడతారు అమౌంట్ గురించి అయితే మాట్లాడరు ఎక్కడది పైన నిద్ర అవుతుందమ్మా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ ఈ టైంలో నిద్ర ఏంటి కానీ మీరు అమౌంట్ రెడీ చేయాలి ఏంటి నన్ను రమ్మంటారా అవునరా ఎవరా పిల్లలు పక్క షెడ్ లో పనిచేసే కుర్రోళ్ళమ్మా వాడు లోపలికి వచ్చే వరకు మీరిద్దరు ఏం చేస్తున్నారు దీని గురించి మేడం పనికి మళ్ళీ మనుషులు నీళ్ళు తల్లి ఏమైందమ్మా ఏం కాలేదు నా బంగారు తల్లి కదూ వదలను ఇప్పుడు ఏం కావాలరా నీకు కుమార్ని పనిలోంచి తీసేయమ్మా ఏమ్మా నా ఫ్రెండ్ ని కొట్టాడు ఎవరు నీ ఫ్రెండ్స్ ఆ మెకానిక్ షెడ్ లో పనిచేసే పోకిరి వదవలా ఏంట్రా ఇలా చేస్తున్నావు నీకు ఆడుకోవడానికి పిల్లలే కావాలంటే చిత్ర ఆంటీ ఇంటికి వెళ్ళు నేను తీసుకెళ్ళనా నాకేం వద్దు ఏంటి డైరెక్టర్ గారు కోపడుతున్నారా మేడం 2 మినిట్స్ లో బయలుదేరుతున్నారు ఈ మొహం నాకు నచ్చల మేకప్ తీసేయమ్మా లేదు నీలు నేను బ్రేక్ లో వచ్చాను ఇప్పుడు మేకప్ తీసేస్తే తిరిగి వేసుకోవడానికి 1 అవర్ అవుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాతోనే ఉండమ్మా ప్లీజ్ రేణు స్టూడియో నుంచి 2-3 సార్లు ఫోన్ వచ్చింది మీరు వెళ్ళి కింద వెయిట్ చేయండి నేను వస్తున్నాను సరే పోవద్దమ్మా నాతోనే ఉండమ్మా నీలు నీలు గుడ్ గర్ల్ కదూ అమ్మ కోసం అక్కడ చాలా మంది వెయిట్ చేస్తుంటారు నేను వెళ్ళకపోతే చాలా డబ్బు వేస్ట్ అవుతుంది అప్పుడు అమ్మకి డబ్బులు ఇవ్వరు మనం పూర్ అవుతాం కదా పూర్ అయినా పర్వాలేదు నాతోనే ఉండమ్మా ప్లీజ్ అంది వే సార్ వచ్చేస్తున్నాం సరే ఒక పని చేస్తావా నాతో షూటింగ్ వస్తావా నేను రాను ఏంటి ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తావు నీకెలా సర్ది చెప్పాలో నాకు తెలియడం లేదు ఏంటి రేణు సమ్మర్ వెకేషనేగా పాపని వాళ్ళ నాన్న దగ్గరికి పంపించొచ్చుగా ముయ్యవయ్యా నోరు ఇలా అన్నందుకు నిన్ను చంపి పాత్రయ్యాలి ఏం మనిషి అతను ఏమి పట్టించుకోకుండా ఇంకో దాంతో సంసారం చేస్తున్నాడు అతను ఒక మనిషి అతని దగ్గర పాప రోదలమంటున్నావే నువ్వు చీ పోయా